సంక్రాంతి పండుగల్లో మరో ముఖ్యమైనది కనుమ పండుగ. నిజానికి ఇది పశువుల పండుగ. ఏడాదంతా శ్రమించి యజమానికి ఫలసాయాన్ని అందించే మూగజీవాలు పశువులు. అలాంటి పశువులను కూడా గౌరవించే రోజది. పశువులకు స్నానాలు చేయించి పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఏడాదంతా పడిన శ్రమకు ఫలితంగా ఈరోజు వాటికి స్వేచ్ఛనిస్తారు. వాటిని అందంగా అలంకరిస్తారు, బాగా తిండి పెడతారు. మారుతున్న కాలంతో మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నాం. అందుకే ఏడాదికోసారైనా వచ్చే ఈ పండుగను మనస్ఫూర్తిగా చేసుకొని ముందు తరాలకు ఈ సంస్కృతిని అందించాలి అంటే పల్లెలకు వెళ్లడమే మార్గం, కాదంటారా? నమస్తే, అవని ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. మరి లాస్ట్ టైం పెయింటింగ్స్లో మధుబాని పెయింటింగ్ మనకి శ్రీమతి కవిత గారు చూపించారు. మరి ఈరోజు మరో రకమైన పెయింటింగ్ చూపించడానికి మన ముందున్నారు. మరి ఏ పెయింటింగ్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే శ్రీమతి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో నేను చాలా బాగున్నాను. ఇంకా నాకు ఆ ఫిష్ గుర్తుంది, ఎలా నేర్చుకోవాలి. ఈరోజు కొత్త పెయింటింగ్ నేర్చుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాము. మరి ఏం నేర్పించబోతున్నాం? ఈరోజు కొత్త పెయింటింగ్ చూపిస్తున్నాను శ్రీమతి. బ్రష్లెస్ పెయింటింగ్ అంటారు, వితౌట్ యూజింగ్ ఎనీ బ్రష్. టాప్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది, వేసుకోవడానికి కూడా డిఫరెంట్ గా. బ్రష్ పట్టుకోకుండా డైరెక్ట్ గా హ్యాండ్ పెయింటింగ్. కవిత గారు, మరి వీటికి కావాల్సిన వస్తువులు ఏంటి? ఫ్యాబ్రిక్ కావాలి, కలర్స్, ఫ్యాబ్రిక్ కలర్స్, ఎనీ బ్రైట్ కలర్స్, కలర్ ప్యాలెట్. సో స్టార్ట్ చేసేద్దాం కవిత. స్టార్ట్ చేద్దాం శ్రీమతి. కలర్స్ తీసుకుందాము ప్యాలెట్ లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా డ్రాయింగ్ చూపిస్తున్నాను శ్రీమతి. జస్ట్ అవుట్లైన్ వేసుకుందాము రఫ్గా. అంటే డైరెక్ట్ వేస్తే కొంచెము అంటే కరెక్ట్గా వస్తుందో రాదు అని అనిపిస్తుంది. ఫస్ట్ డ్రాయింగ్ చేసుకొని వేసుకుంటే ప్లాన్డ్గా ఉంటుంది, బాగా వస్తుంది. సో డ్రాయింగ్ బాగుంటుంది. సో డ్రాయింగ్ ఇలా వేసుకొని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు శాంతి. ఇలా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్గా అట్లా వేసుకుంటే బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. బ్రష్తో ఎప్పుడు ఎందుకు వేయాలి, ఇంత వచ్చిన తర్వాత బ్రష్ లేకుండా ఎలా పెయింటింగ్ వేయగలమా మనము అని వాల్ హ్యాంగింగ్స్ కూడా ట్రై చేశాను. టాప్ అయితే ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, అది వేసుకున్నప్పుడు కొంచెం మనకి అంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నట్టుగా అట్లా ఫీల్ అవుతాము. అందుకని నేను ఆ టాప్ పైన ట్రై చేశాను. డ్రాయింగ్ అయిపోయింది శ్రీమతి. దీనిపైన ఇప్పుడు హ్యాండ్ పెయింట్ ఎట్లా వేయాలో చూపిస్తాను. బ్రష్లెస్ పెయింటింగ్ అన్నాను కాబట్టి నేను బ్రష్ వాడట్లేదు, కలర్స్ డైరెక్ట్గా వేస్తున్నాను. ఎనీ బ్రైట్ కలర్స్ అలా వేసుకోవాలి. కలర్స్ అన్నీ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డార్క్ కలర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సింగిల్ కలర్ నుండి నేను రెడ్ వాడుతున్నాను. ఇలా పెయింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. కావాలంటే కొంచెం వాటర్ వాడచ్చు ఫ్రీ మూమెంట్ కోసం. కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవాలంటే వాటర్ తీసుకొని కొంచెం లైట్గా వాడచ్చు. వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఆరిపోవడం మాత్రం 10 మినిట్స్ టైం. 10 మినిట్స్లో అయిపోతుంది శాంతి. సింగిల్ కలర్తో చూపించాను శ్రీమంతి. ఇప్పుడు డబుల్ షేడ్తో ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. హ్యాండ్ పెయింట్ అయినా కూడా అందులో కూడా షేడ్స్ ఇవ్వచ్చు. టూ కలర్స్ చేయడం కష్టము, అది నేను చూపిస్తాను ఈజీ వేలో ఎలా వేయాలి అన్నది. టూ కలర్స్ పట్టుకోవాలి, తీసుకోవాలి. ఇలా టూ కలర్స్ ఎనీ లైట్ అండ్ డార్క్ కలర్ ఇలా లోడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఆటోమేటిక్గా మనకి ఆ షేడ్స్ వస్తాయి, న్యాచురల్ షేడ్స్. ఇది టూ షేడ్స్ది. అయిపోయిన తర్వాత కొంచెం ఏమైనా తక్కువ అనిపిస్తే ఇలా కూడా వేసుకోవచ్చు. సింగిల్ కలర్ కంటే ఈ డబుల్ షేడ్ నిజంగా చాలా బాగుంది. ఓకే, సో చిన్న ఫ్లవర్స్ చూపిస్తాను శ్రీమంతి. బ్రష్తో వేసిన దానికంటే మనకి హ్యాండ్తో వేసిన దానికి కొంచెం కలర్స్ ఎక్కువ పడతాయి అనుకో. కలర్స్ ఎక్కువ పడతాయి, కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. బ్లూ కలర్స్ వాడుతున్నాను శ్రీమంతి.
మొత్తం ఇలా ఫ్లవర్స్ అన్నిటిని మనం కలర్స్తో నింపేయాలి. అవును సార్, అంతే. చాలా బాగుంది. దీని మీద ఏదైనా టాప్స్ మీద వేసారా అండి? వేసాను సార్, అంతే అయిపోయింది. చూపిస్తాను నేను జస్ట్, అంటే వాళ్ళకి లీవ్స్ ఎలా వేస్తారని ఒక డౌట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం చూపిస్తున్నాను. సో చూసారు కదండి, మామూలుగా ఫ్యాబ్రిక్ మీద వేసి చూపించాము, ఇప్పుడు టాప్ మీద చూపిస్తారు కవిత గారు ఎలా ఉంటుంది. మనకి మధ్యలో ఫిల్లింగ్ చేయాలి సార్, అంతే, లేకుంటే ఇన్కంప్లీట్ కనబడుతుంది. అయిపోయింది, తీసుకొచ్చాను శ్రవంతి. ఓకే, సో టాప్ మీద చక్కగా ఇందాక మనం ఎలాగైతే తీసుకున్నాము ఫ్యాబ్రిక్ ఇది వేసాను. సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, ఇందాక మనం ఫ్యాబ్రిక్ మీద ఎలా చూసాము టాప్ మీద కూడా అలాగే ఉంది. కానీ ఒక చిన్న డౌట్ కవిత గారు, మనం అవుట్లైన్స్ లేవు కదా, ఇక్కడ అవుట్లైన్స్ ఎలా వచ్చాయి? దాన్ని ఇంకా ఎక్కువగా హైలైట్ చేయాలి అనుకుంటే బ్లాక్ కలర్ తీసుకొని బ్రష్ తోటి అవుట్లైన్ వేసుకోవచ్చు. లేదు, అలా యునిక్ గా ఉండాలి అనుకుంటే అలానే వదిలేయచ్చు. వ్యూవర్స్ చూసారు కదా, మనం ఇందాక తీసుకున్న ఫ్యాబ్రిక్ మీద అవుట్లైన్స్ వేయలేదు. ఒకవేళ మీకు అవుట్లైన్స్ కావాలి, ఇంకా చాలా బాగుండాలి అనుకుంటే మాత్రం అవుట్లైన్ తీసుకొని బ్లాక్ తోటి హైలైట్ చేసేస్తే హ్యాండ్ పెయింటింగ్ రెడీ అయిపోద్ది అన్నమాట. సో కవిత గారు నిజంగా బ్రష్ లేకుండా మనం పెయింటింగ్ ఎలా చేయాలో నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి. ఇది ఇవాళ ఆకృతి సెగ్మెంట్. నమస్తే.